हेलो फ्रेंड्स, वाओ ई रोज ट्वेंटी मैं डॉट डिविजन्स कॉन्सेप्ट नो विथाउट यूजिंग एनी टेबल्स इंतवरकु एक्कड़ा लेने विधंगा डिविजन्स नो इंत सुलभंगा चेयोच्चा इदि केवलम प्राइमरी स्कूल टीचर्स अंड पिल्लल कोसम ఒక్క ఎక్కం కూడా ఉపయోగించకుండా డాట్ డివిజన్స్ ని మనము చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 369 3తో డివైడ్ చేయడం ఎలా? మామూలుగా మనకు టేబుల్స్ తెలిస్తే 3 1 3 2 3 3 కోషెంట్ 123 అనుకుంటాం. బట్ ఇక్కడ టేబుల్ థర్డ్ టేబుల్ యూజ్ చేయకుండా చేద్దాం. సో ఇక్కడ 3 అంటే 3 డాట్స్, 6 డాట్స్, 1 2 3 4 5 6, 9 1 2 3 4 5 6 7 8 9. సో ఫస్ట్ ఎంత నెంబర్ ఉందో ఆ నెంబర్కు సరిపడా డాట్స్ని మనం ఉంచుతాము. తరువాత దీన్ని 3తో డివైడ్ చేయాలి. అంటే 3 డాట్స్ను ఒక గ్రూప్గా చేస్తాం, ఆ గ్రూప్ను సర్కిల్గా డివైడ్ చేస్తాం. సో ఈ పార్ట్లో 1 2 3 డాట్స్ ఉంది, కాబట్టి దిస్ ఈజ్ 1 సర్కిల్. నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్కు ఒక సర్కిల్ చేయాలి, 1 2 3, ఈ 3 డాట్స్ 1 సర్కిల్. నెక్స్ట్ 1 2 3, 3 డాట్స్ అనదర్ సర్కిల్. సో ఇక్కడ లాస్ట్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది, ఇక్కడ కూడా సేమ్ 3 డాట్స్ 1 సర్కిల్, 3 డాట్స్ 1 సర్కిల్. సో 3 డాట్స్ 1 సర్కిల్. ఇప్పుడు చాలా ఈజీగా ఆన్సర్, ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి అంటే 1 సర్కిల్, ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి 2 సర్కిల్స్, ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి. సో ఆన్సర్ 369/3=123. సో వితౌట్ యూజింగ్ టేబుల్స్ మనం చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాం. ఒక 4 డిజిట్ నెంబర్ను మనం ఇంతకుముందు చిన్న నెంబర్ 3తో డివైడ్ చేసాం, ఇప్పుడు పెద్ద నెంబర్ 8తో డివైడ్ చేస్తాము. దట్ ఈస్ 1137 8తో డివైడ్ చేయడం ఎలా? సో ఇక్కడ మనం 8 టేబుల్ వాడము, ఏ టేబుల్ లేకుండా కేవలం అడిషన్స్ అండ్ డాట్స్ ద్వారా మాత్రమే చేస్తున్నాం. సో ఇక్కడ 1 అంటే ఒక డాట్ ఉంచుతాం, అంటే యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. సో థౌజండ్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 డాట్, ఇక్కడ 100 స్పేస్లో 1 ఉంది కాబట్టి 1 డాట్, ఇక్కడ 3 ఉంది అంటే వెరీ ఇన్సర్టింగ్ 3 డాట్స్. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ 7, సో హియర్ వి రైట్ 7 డాట్స్, 1 2 3 4 5 6 7. దీన్ని 8తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 1 ఉంది, 1 8తో డివైడ్ చేయదు, అంటే ఈ 1 మనకు థౌజండ్స్ ప్లేస్ నుండి 100 ప్లేస్కి వస్తుంది, అంటే 10 అవుతుంది. అంటే ఇక్కడ 1 మనం ఈ 1.8తో పోదు, అంటే 8 డాట్స్ లేవు కాబట్టి దీన్ని మనం థౌజండ్స్ ప్లేస్ నుండి 100 ప్లేస్ వచ్చింది అనుకోండి, దీని వాల్యూ 10 అవుతుంది. అంటే 10 డాట్స్ పెట్టుకోవాలి, 10 డాట్స్ పెట్టుకోవడం టైం వేస్ట్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక స్టార్గా రాస్తున్నా. ఈ స్టార్ వాల్యూ ఏంటి అంటే ఏదైతే డివైజర్ ఉందో అదిగా భావిద్దాం. అంటే ఇక్కడ 7 అయితే స్టార్ వాల్యూ 7, 6తో డివైడ్ చేస్తే స్టార్ వాల్యూ 6, 9తో డివైడ్ చేస్తే స్టార్ వాల్యూ 9, ఇక్కడ మనకు 8తో డివైడ్ చేస్తున్నాము స్టార్ వాల్యూ 8. ఇక ఎక్స్ట్రా ఏంటుంది అంటే ఇక్కడ నుండి ఇక్కడ వస్తే మన 10 అవుతుంది, స్టార్ 8, అడిషన్గా 2 డాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ థౌజండ్స్ పార్ట్ అయిపోయింది మనకు, ఇక మిగిలి ఉండేది మనకు హండ్రెడ్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్లో ఎన్ని 8స్ ఉన్నాయి అంటే ఓన్లీ 1 8 ఉంది. మరలా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, ఈ 3 డాట్స్ను మనం అంటే 8 డాట్స్ను ఒక గ్రూప్గా చేయొచ్చు, 3 డాట్స్ అనేది గ్రూప్గా చేయలేం కాబట్టి ఈ 1 డాట్ను మరలా మనం టెన్స్ ప్లేస్కి పంపిస్తాం. సో టెన్స్ ప్లేస్కి పంపిస్తే అక్కడ మళ్ళీ 1 ఈ డాట్ ఇక్కడికి వస్తే 10 అవుతుంది, 10 మనం 10 డాట్స్ పెట్టుకోవడం టైం వేస్ట్ కాబట్టి ఒక సర్కిల్ ఒక స్టార్ని గీస్తాము, స్టార్ రాసి ఇక ఏం చేస్తాము, ఎక్స్ట్రా ఎంత ఉంది 10 అంటే ఇక్కడ స్టార్ అంటే 8, ఇంకా అడిషన్గా 2 డాట్స్ ఉంచుతాం. సో ఈ స్టార్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఈ డాట్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఈ డాట్ను మరలా మనం ఇక్కడ పంపించాలి. ఇక్కడ పంపించామనుకోండి ఈ డాట్ ఇటు సైడ్ వస్తే 10 అవుతుంది, 10 అంటే మరలా మనము ఒక స్టార్ ఉంచుకుంటాము, తర్వాత 2 డాట్స్ రాస్తాము.
ఎందుకు అంటే ఈ డాట్ ఇక్కడికి వస్తే 10 అవుతుంది అంటే 100స్ ప్లేస్ ఉంది 10స్ ప్లేస్ కన్వర్ట్ చేస్తే 10 అవుతుంది అక్కడ సో స్టార్ అంటే ఏదైతే డివైజర్ 8 కాబట్టి 8 అనుకున్నాము ఇన్ ఎక్స్ట్రా 2 డాట్స్ పెట్టుకుంటాం సో ఇది వెళ్ళిపోయింది నెక్స్ట్ మరలా ఈ డాట్ 100స్ ప్లేస్ ఉంది 10స్ ప్లేస్ కి వస్తుంది కాబట్టి మరలా ఏం చేస్తామంటే ఒక డాట్ రాస్ ఒక స్టార్ పెడతాము ఈ స్టార్ వాల్యూ 8 ఇంకా ఇన్ అడిషన్ టు 2 డాట్స్ చూస్తాం సో ఇప్పుడు ఇక్కడ మనకు గ్రూపింగ్ లో ఒక గ్రూప్ మాత్రమే వచ్చింది అంటే ఒకటి ఒక సర్కిల్ చేసాం ఈ స్టార్ ని 100స్ ప్లేస్ లో ఇంకా 10స్ ప్లేస్ లో ఆల్్రెడీ ఒక గ్రూప్ 8 ఎందుకంటే 8 డాట్స్ ను గ్రూప్ గా చేస్తున్నాం ఇక్కడ స్టార్ అంటే స్టార్ వాల్యూ 8 కాబట్టి ఇది ఒక గ్రూప్ ఇది ఒక గ్రూప్ ఇది ఒక గ్రూప్ ఇక 8 డాట్స్ వన్ గ్రూప్ చేయాలి సో 1 2 3 4 5 6 7 8 సో ఈ స్ట్రెయిట్ లైన్ అనేది ఒక గ్రూప్ గా భావించుకుందాం ఇక్కడ ఇక్కడ మరలా ఒక డాట్ వచ్చింది ఈ డాట్ 10స్ ప్లేస్ నుండి యూనిట్ ప్లేస్ కి వస్తే మరలా 10 అవుతుంది సో 10 అయితే ఏం చేస్తామంటే ఇక్కడ ఒక స్టార్ రాసుకొని 2 డాట్స్ పెట్టుకుంటాం ఎందుకు అంటే ఇక్కడ 10స్ ప్లేస్ నుండి యూనిట్స్ ప్లేస్ కి ఒక నెంబర్ కన్వర్ట్ అయితే దాని వాల్యూ 10 10 టైమ్స్ కాబట్టి యూనిట్స్ ప్లేస్ కి 10 టైమ్స్ 10స్ ప్లేస్ 10స్ ప్లేస్ కి 10 టైమ్స్ 100స్ ప్లేస్ కాబట్టి మనకి రివర్స్ లో వచ్చాం అనుకోండి దాని వాల్యూ 10 అవుతుంది ఇక 2 డాట్స్ అనేది వస్తుంది స్టార్ అంటే 8 ఎక్స్ట్రా 2 డాట్స్ ఇప్పుడు 8 డాట్స్ ను గ్రూప్ చేయాలి 1 2 3 4 5 6 7 8 సో 8 డాట్స్ ఒక గ్రూప్ అయింది ఇక్కడ 1 డాట్ ఉంది ఎన్ని డాట్స్ యూనిట్స్ ప్లేస్ లో మిగిలిపోతుందో అది రిమైండర్ ఇక్కడ 1 డాట్ మిగిలింది కాబట్టి రిమైండర్ 1 ఇక కోషెంట్ తీసుకుంటే 100స్ ప్లేస్ లో ఇక 1000స్ ప్లేస్ లో ఏమీ లేదు కాబట్టి 0 100స్ ప్లేస్ లో ఒక సర్కిల్ ఉంది కాబట్టి 1 రాస్తాం ఇక 10స్ ప్లేస్ లో 1 ఈ స్ట్రెయిట్ లైన్ మొత్తం కలిపి ఒక గ్రూప్ 2 3 4 నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ లో మొత్తం కలిపి ఇక్కడ ఒక 1 గ్రూప్ ఇది అనదర్ గ్రూప్ సో 2 గ్రూప్స్ ఉంది కాబట్టి కోషెంట్ ఎంత అంటే 142 రిమైండర్ ఎంత అంటే ఎన్ని డాట్స్ మిగిలిందో అది కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి టేబుల్ యూజ్ చేయకుండా ఎంత పెద్ద నెంబర్ అయినా ఎన్ని డిజిట్స్ అయినా మనం సింగిల్ డిజిట్ తో డాట్ డివిజన్స్ ఈరోజు తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్ నందు ఇదే ఎంత పెద్ద నెంబర్ అయినా వితౌట్ యూజింగ్ ఎనీ టేబుల్ మనకు 2 డిజిట్ నెంబర్స్ తో డివిజన్ ఎలా అనేది వావ్ డివిజన్స్ పార్ట్ 2 నందు కలుసుకుంటాం అంతవరకు బాయ్.